ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు తెలంగాణలో దుమారమే రేగుతోంది. ఢిల్లీ పోలీసులు స్పీడ్ పెంచడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ పోలీస్ అన్నట్టుగా సీన్ మొత్తం మారిపోయింది. గురువారం జరిగిన హై డ్రామాతో ఒక్కసారి ఢిల్లీ పోలీసులు కంగుతిన్నారు. రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారనే ఆరోపణలతో టీపీసీసీ సోషల్ మీడియా వారియర్స్ పై ఢిల్లీతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 27న సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఢిల్లీలో నమోదైన కేసులకు సంబంధించి విచారణకు రావాలని మే 1న రేవంత్ రెడ్డితో పాటు మన్నే సతీష్ సహా 5 నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరూ విచారణకైతే హాజరు కాలేదు. కేసు విషయమై ఢిల్లీ పోలీసులు గురువారం ఉదయం గాంధీ భవన్ కు వచ్చారు. సోషల్ మీడియా సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే ఇంతలోనే హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మన్నె సతీష్, గీతా, నవీన్, అస్మత్ అస్లీం, శివ తదితరుల్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఠానాకు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. వారి కోసం ఢిల్లీ పోలీసులు సైబర్ స్టేషన్ ఉండే సీసీఎస్ భవనం పరిసరాల్లోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు అదుపులో ఉండడంతో వారిని అరెస్టు చేసే అవకాశం లేక ఢిల్లీ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించారు. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు ద్వారా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.